అక్కడ చెయ్యి ఉంది కదా అని ఏది పడితే అది కొట్టేయటం, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయటం అనేటువంటిది. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో అటెన్షన్ సీకర్స్ ఎక్కువైపోయారు. తమని తాము వాస్తవంగా ఏదైనా అంశం మీద నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరపచ్చు, అట్లా కాకుండా దూషణలు అనేదాన్ని భూషణం కింద ఫీల్ అవుతున్నారు. అంటే బూతులు తిట్టడం లేదంటే కనుక వ్యక్తిగతంగా కించపరచడం అనేటువంటిది గొప్ప కింద ఫీల్ అవుతున్నారు. అలా చేస్తే అవతలలో నోళ్ళు మూతబడిపోతాయి అని కానీ అంతకంటే కూడా వీళ్ళు మానసిక రోగం బయటపడుతుంది. ఆ బూతులు తిట్టడం, వ్యక్తిగత దోషాలకు పోవడం అని నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగకపోవడం ఒక ఎత్తు అయితే, ఇది అటెన్షన్ సీకింగ్ అనేటువంటిది, అంటే అవతలోళ్ళందరూ నన్ను చూడాలి అనుకునేటువంటి ఒక పిచ్చ పెరిగి పతాక స్థాయికి వెళ్తే జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి లేటెస్ట్గా జరిగింది. నరేంద్ర మోడీని చంపేస్తాను, ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే అంటూ ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టినటువంటి వాడిని ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రధాని మోడీని చంపడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్లో పోస్టు పెట్టిన ఒక వ్యక్తి కథ అడ్డం తిరిగింది. ఈ మధ్యకాలంలో పాపులారిటీ కోసం, మరేదైనా కారణం కోసం ఇట్లాంటి పోస్టులు ఎక్కువైన సంగతి తెలిసిందే. పుదుచ్చేరికి చెందినటువంటి వ్యక్తి ఇట్లాగే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు, 5 కోట్ల రూపాయలు ఇస్తే ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉన్నానని. ఈ పోస్టును సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అరెస్ట్ చేస్తే 43 ఏళ్ల వ్యక్తి అని తేలింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి సత్యానందంగా పోలీసులు గుర్తించారు, అతని కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన ఏమి తిండికి లేనోడు కాదు, రైతు కాదు, పోనీ ఏదో రైతులు కాబట్టి లేదా రిజర్వేషన్ల నేను ఏదో కాబట్టి, కానీ కాంగ్రెస్ సింపతైజరు, కాంగ్రెస్కే ఓటేశానని చెప్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ వచ్చి నాశనం చేస్తున్నాడు అంటాడు. ఏం నాశనం చేస్తున్నాడు అంటే సమాధానం కూడా లేదు పోలీసులకు సంబంధించినంతవరకు. ఇప్పుడు తనకేమన్నా నష్టపడి ఉన్నాడా పోనీ రియల్ ఎస్టేట్లో అంటే అద్భుతంగా బిజినెస్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే తన పార్టీలో హీరో అయ్యి రేపొద్దున ఏ ఎంపీనో ఎంపీఎల్ఏ టికెట్ వస్తుందని ఏమన్నా ఆశించాడేమో తెలియదు, కానీ నోటి దూల కొద్దీ పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు తనని జైలుపాలు చేసింది.